नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट विदेशी विद्यार्थिनी तो असभ्यकरंगा प्रवर्तिंचिन प्रवासुडिकि कोर्टु जैलु शिक्ष विधिंचिंदी कुवैट इटीवलि कालंलो चाला मंदी अम्मायिलु व्यायामं कोसं जिम्मुलकु वेळ्तू उन्नारु इला कुवैट लोनी ఒక విదేశీ టీనేజ్ విద్యార్థి జిమ్ముకు వెళ్తూ ఉండేది అలో ట్రైనర్ గా పనిచేస్తూ ఉన్న ఒక ఈజిప్ట్ కోచ్ ఆ అమ్మాయితో రోజు అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఆమెతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించేవాడు ఆమె ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే అతనిలో మార్పు రాలేదు ఒక రోజు ఎవరూ లేని సమయంలో ఆమెపైన అసభ్యకరమైన రీతిలో దాడి చేసేందుకు ప్రయత్నించాడు ఆమె అతని దగ్గర నుంచి తప్పించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆయొక్క ఈజిప్ట్ ప్రవాసుని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది అలాగే విచారించిన కోర్టు ఆయొక్క ఈజిప్ట్ ప్రవాసుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు అలాగే జైలు శిక్ష ముగిసిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి తీర్పునిచ్చింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ విద్యార్థులు గాని భారతీయ మహిళలు గాని ఇటువంటి వారితో చాలా జాగృతగా ఉండండమ్మా రోడ్డుపైన వెళ్తూ ఉన్నప్పుడు కూడా చాలా మంది మహిళలతో కువైటీ పౌరులు కావచ్చు ఇతర దేశాల ప్రవాసులు కావచ్చు అలాగే మన దేశానికి చెందిన చాలా మంది కూడా భారతీయులు గాని ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా సరే మహిళలు ఒంటరిగా వెళ్ళేటప్పుడు చాలా జాగృతగా వెళ్ళాలని కోరుకుంటూ అలాగే కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కడైనా అమ్మాయిలు ఒంటరిగా కనబడితే వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడం అసభ్య పదజాలం వాడుతూ ఉన్నారు కాబట్టి మహిళలందరూ జాగృతగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।